వెల్కమ్ టు ఎన్ఎస్ రెడ్డి గ్రీన్ హోమ్. నేను ఏంటంటే ప్రీవియస్ అంటే స్టార్టింగ్లో రాయలసీమ ఎర్రకారం పెట్టాను, అది బై మిస్టేక్ ఏంటంటే ఆ వీడియో డిలీట్ అయింది. సో నేను ఈరోజు నైట్ ఏంటంటే డిన్నర్కి నేను మళ్ళీ దోశ చేస్తున్నా, అది ఒకసారి మళ్ళీ మీకు ఎర్రకారం మళ్ళీ చూపించాలనుకుంటున్నాను. సో ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి. సో రాయలసీమలో ఏంటంటే కొన్ని ఫేమస్ ఉంటాయన్నమాట, కారం దోశ కానీ ఉగ్గాని అంటారు, బొరుగులతో చేస్తారు, అవన్నీ కొన్ని ఫేమస్. దాంట్లో ఏంటంటే ఈరోజు నేను ఎర్రకారం చేస్తున్నాను. సో దానికి ఎండుమిర్చి ఏంటంటే 12 తీసుకోండి, అంటే 12 అన్నమాట, హాఫ్ ఎండి కొబ్బరి, మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకోండి. ఇంకా ఏంటంటే మనకి తగినంత సాల్ట్, ఇది ఏంటంటే షుగర్ ఏంటంటే స్మాల్ స్పూన్ అనుకోండి, జస్ట్ ఇలా కొంచెం హాఫ్ ఇంత ఇది చాలా స్మాల్ స్పూన్ అనమాట, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. ఒక మీడియం సైజ్ స్పూన్ అనుకోండి, 1/4 స్పూన్ వేసుకోండి షుగరు. ఫస్ట్ ఏంటంటే ఎండు కొబ్బరి, మిక్సీలో ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి, సాల్ట్ తగినంత, నేను ఏంటంటే ఇది షుగర్కి స్పూన్ చాలా చిన్నది ఇది, అందుకని హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను షుగరు. ఫస్ట్ మనము ఆనియన్స్ వేయకుండా ఇది మిక్సీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం అంటే లైట్గా గ్రైండ్ చేసుకుందాం, ఒకసారి గ్రైండ్ చేసుకొని వస్తాను. సో ఇలా లైట్గా అంటే మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక ఇందాక ఆనియన్స్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇలా పెద్ద పెద్ద పీసెస్లా కట్ చేసా కదా, ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఇప్పుడు వేయాలన్నమాట. అది గ్రైండ్ అయ్యాక దాంట్లో ఏంటంటే కొద్దిగా వాటర్ వేద్దాం, వాటర్ కూడా కొంచెం వేయాలి. సో ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. సో ఇలా గ్రైండ్ చేసుకున్నాను. ఇదేంటంటే డైరెక్ట్ మనం ప్లెయిన్ దోశ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారంలో డైరెక్ట్ చట్నీలా తినచ్చు, లేదా దోశకి పైన అప్లై చేసి తినచ్చు. సో నేను ఏంటంటే పైన ఎగ్ దోశ పైన వేస్తాను, అది మీకు ఎలా ఏంటి అనేది ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. సో కొద్దిగా వాటర్ వేసుకుంటే ఇలా ఉండాలన్నమాట చట్నీ, వాటర్ వేసుకున్నాను కాబట్టి ఇలా ఉంది ఎర్రకారం. దోశ పిండికి ఏం చేస్తానంటే 2 గ్లాసులు బియ్యం తీసుకొని 1/2 గ్లాస్ మినపప్పు తీసుకుంటాను. దానికి ఏంటంటే 1/2 స్పూన్ మెంతులు అనమాట, నానేసేటప్పుడు మెంతులు కూడా 1/2 స్పూన్ వేస్తాను. దాని తర్వాత ఏంటంటే మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిన్న ఇంత బౌలు మనకి బొరుగులు అంటారు కదా, అంటే మొరమరాలని కూడా అంటారు బొరుగులని, అవి మనం గ్రైండ్ చేసేటప్పుడు అవి యాడ్ చేసామనుకోండి దోశ కలర్ కానీ దోశ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో నేను బొరుగులు కూడా వేస్తాను. పెనుమ ఏంటంటే చాలా వేడైంది, ఒకసారి మనం ఇలా క్లాత్తో వేడైనప్పుడు క్లాత్తో బాగా తుడుచుకోవాలన్నమాట. ఇలా దోశ వేస్తా, మేమేంటంటే నైట్ టైం ఏంటంటే దోశ కానీ ఇడ్లీ కానీ ఉప్మా చపాతి తింటాం, రైస్ తినమన్నమాట. సో మా ఇంట్లో ఏంటంటే దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే చాలు రోజు. ఇప్పుడు పన్నీర్ కర్రీ చేస్తాననుకోండి, ఇది పన్నీర్ కర్రీ కాదు మష్రూమ్ కర్రీ, మష్రూమ్స్ కూడా పైన పెడతానమాట. ఇప్పుడు ఎగ్ ఏంటంటే సో ఎగ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము. ఇలా మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఆయిల్, ఇప్పుడు కారం ఉంది కదా, ఇప్పుడు 1 స్పూన్ ఏంటంటే 1 స్పూన్ కారం తీసుకోండి ఇలా. సో ఇది స్ప్రెడ్ చేయాలి, ఇలా కారం దోశ చేసుకొని పక్కన మనకు పీనట్స్ చట్నీ ఉంటుంది కదా, దాంతో తింటే చాలా బాగుంటుంది. కానీ మేము ఒక్కొక్కసారి కారంతోనే తిన్నా సరే చాలా బాగుంటుంది. డైరెక్ట్ ఇలా అయినా తినచ్చు, లేదంటే ఒకసారి రివర్స్ వేసి దోశని చాలా తొందరగా తీసేయాలన్నమాట, కారం అంత మాడిపోకుండా.
సో ఇలా ఎగ్ దోశ ఒకటి ప్లెయిన్ దోశ వేద్దాం. ఇప్పుడు ఒక దోశ అయిపోయాక క్లాత్ తీసుకొని మొత్తం ఇలా చేయండి. కారం కూడా అప్లై చేయొచ్చు అన్నమాట. ఎగ్ లేకుండా ఒట్టి కారం కారం దోశలా ఇదైతే నేను రివర్స్ వేయను, డైరెక్ట్ తీసేస్తాను. కారం దోశ పల్లీ చట్నీతో అన్నమాట చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మాది రాయలసీమ అండి. మా ఫాదర్ 30 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో సెటిల్ అయ్యారనమాట. సో బ్రాటప్ అంతా హైదరాబాద్, కానీ మేము ఈ దోశ కానీ ఇవి కానీ అన్నీ అట్ సైడ్ ఇవి ట్రై చేస్తూ ఉంటాం. అంటే రోజు మాది రెగ్యులర్గా ఇలాగే ఉంటుంది రాయలసీమ ఫుడ్, ఎందుకంటే మా మదర్ అవే చేసేవారు కదా. సో నేను అవే ఫాలో అవుతుంటాను. మెయిన్ ఏంటంటే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.